हाई फ्रेंड्स अंदर एला बहुनारा मेमईते चला चला बहुनामें वेलकम टू अवर चैनल चिन्नू साई व्लॉग्स अंडी मन लागेंटे त्वर में विनायक चवती अने वस्तु कदमी मनम इंट्लो विनायकुण्णि एला चेसुकोवालोसार चूदा चूसर कदमी पसुप तो विघ्नेश्वर चला मंचिदि मंची जरुगुद्दंट पसुपुतो विघ्नेश्वरुनि चेसुकुंटे దీనికి కావాల్సినవేంటో చూసే ముందు ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక చూసేద్దాం కావాల్సినవి. ఒక బౌల్లో వరి పిండి, గోధుమ పిండి, పసుపు పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అచ్చం పసుపుతోనే చేస్తే మన క్రాక్స్ వస్తాయండి, అందుకని మూడు అనేది యాడ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటా కలుపుకోండి. ఒక్కసారిగా కలపొద్దు. మనం గనక చపాతీలు ఎలా కలుపుకుంటామో అలాగా ముద్దలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ముద్దని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలు నాననిచ్చాక ముందు బేసిక్ అనేది పెద్ద ముద్దగా చేసుకొని బేసిక్ వేసుకుందామండి. చూసారు కదా, తర్వాత పొట్ట భాగం. తర్వాత తలండి. చూసారు కదా, మనం ఇంట్లో పాల తాలికలు చేసుకుంటాం కదండి చేత్తో, అలాగా కాళ్ళు అనేది చేసుకొని చూసారు కదండి వెనక నుంచి పెట్టుకోవాలి ఇలాగా ముందుకి. చూసారు కదా కాళ్ళు ఒక పక్కకి. పసుపు ఎప్పుడు శుభసూచకం అంటారు కదండి, అందువల్ల నేనైతే పసుపుతో విఘ్నేశ్వరుని అనేది చేస్తున్నాను. ఇలాగా ఇంట్లోనే చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. చూసారు కదా, త్వరలో వినాయక చవితి అయితే వస్తుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే ఇందాకలాగే చేసుకున్నామండి. చేసుకొని ఒక హ్యాండ్ ఏమో ఆశీర్వదిస్తా అండి. చూసారు కదా, ఒక హ్యాండ్ అయితే స్ట్రైట్గా ఉంటుందండి. మనకు నచ్చితే ఆ చేతిలో లడ్డు కానీ, చిన్న లడ్డు కానీ, ఉండ్రాళ్ళు కానీ పెట్టుకోవచ్చండి, అది మన ఇష్టం. ఉండ్రాళ్ళు అయితే ఉండ్రాళ్ళు, లడ్డు అయితే లడ్డు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా చెవులండి, చెవులకి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. నున్నగా చేసుకోవాలండి, ఏదైనా క్రాక్స్ లేకుండా. చూసారు కదా చెవులు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి వినాయకుడిని. ఇప్పుడు కిరీటం అండి. చూసారు కదా కిరీటం కూడా అయిపోయింది. ఇప్పుడు తొండమండి వినాయకుడు. పసుపుతో వినాయకుడిని అండి, మీకు గనక నచ్చినట్లయితే ట్రై చేయండి, చాలా చాలా మంచిదండి పసుపుతో వినాయకుడిని చేసుకుంటే. అది మన ఇంట్లో చేసుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. చూసారు కదండి విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అయితే రెడీ అయిపోయాడండి. ఇప్పుడు మూషికం అండి. చూసారు కదా, ముషికం కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కుడుములు పెట్టుకోవటానికి ఇప్పుడు కిరీటం అండి. చూసారు కదా కిరీటం, కిరీటం పెట్టుకున్నాక కళ్ళ కోసం నేను మిరియాలు అయితే యూజ్ చేశానండి.
మూషికానికి కళ్ళకు కూడా చిన్న చిన్న మిరియాలు యూజ్ చేశాను. మీకు నచ్చినట్లయితే ఆవాలు కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్ అనేది చేసుకున్నాను. దానిలో ఉండ్రాళ్ళు, ఇందాక ఒక చెయ్యి ఆ చేతిలో ఉండ్రాళ్ళే నేనైతే ఉండ్రాళ్ళే పెట్టానండి. లడ్డు పెట్టుకునే వాళ్ళు లడ్డు కూడా పెట్టుకోవచ్చు చిన్నగా చేసుకొని. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో కుడుములు అండి. చూసారు కదా, మళ్ళా మీకు కుదిరితే వరిపిండి గోధుమ పిండి కలిపి అలాగా చేసుకోవచ్చండి. ఉండ్రాళ్ళు కుడుములు ఇప్పుడు ఏదో చిన్నగా డెకరేషన్ అనేది చేస్తున్నానండి. డెకరేషన్ చేస్తే ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. మీ ఇష్టం అండి, చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఏదో లైట్గా చేస్తున్నాను డెకరేషన్ అనేది. చూసారు కదా, కిరీటానికి కూడా కొంచెం స్టోన్స్ అనేది అందించాను. ఇప్పుడు నామాలు అయితే పెట్టుకుంటున్నామండి. నామాలు పెట్టుకొని దాని మీద గంధం కుంకుమ అండి బొట్లు కదా. చాలా అందం వచ్చాడు, చాలా బాగున్నాడండి విఘ్నేశ్వరుడు. ఇప్పుడు చేతికి స్వస్తిక్ అండి. చూశారు కదండి, చాలా చాలా బాగున్నాడు విఘ్నేశ్వరుని. అలాగా ఏదన్నా ఆకు మీద పెడితే చాలా మంచిదంటండి. అందువల్ల గ్రీన్ కలర్ అనేది వరిపిండి గోధుమ పిండిలో కొంచెం గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసి అలా ఆకులాగా చేసుకున్నాను. చూసారు కదా, ఆకులాగా చేసుకొని ఇప్పుడు విఘ్నేశ్వరుని యాడ్ చేస్తున్నానండి. చూశారు కదా, ఇప్పుడు పెట్టేశాను విఘ్నేశ్వరుణ్ణి. అలా ఆకులో పెట్టుకుంటే చాలా మంచిదంటండి. ఇప్పుడు మూషికం పక్కనే పెట్టాను. ఇప్పుడు ఉండ్రాళ్ళకి కుడుములకు కూడా పెట్టానండి ఆకులాగా. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్ కోసమే చేశానండి అలాగా గ్రీన్ కలర్లో. చూసారు కదండి, ఇప్పుడు జంజం కూడా వేసాము. విఘ్నేశ్వరుడికి గెరికన్నా కూడా ఇష్టమే కదండి, గెరిక కూడా పెట్టానండి. ఇప్పుడు దంతాలు, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది కాబట్టి అలా పెట్టానండి. చూసారు కదా, గరిక కూడా పక్కనే ఉంచాను. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి విఘ్నేశ్వరుడు. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాడు. మీకు గనక నచ్చినట్లయితే, నా ఛానల్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలా చాలా బాగున్నాడండి విఘ్నేశ్వరుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.